తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని కుదిరి పెద్ద చెరువు అక్రమ రవాణాలపై ఎంత్రీ న్యూస్ లో నోటీసులిచ్చినా డోంట్ కేర్ అన్న కథనం ప్రసారమైంది. వార్త ప్రసారమైన కొద్ది గంటల్లోనే స్థానిక తహసీల్దార్ గోపాలకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెరువులు, ఖాళీ స్థలాలు, కాలువలు ఎవరైనా కబ్జాలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుదిరి పెద్ద చెరువు ఆక్రమణలకు పాల్పడిన కబ్జాదారులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. కుదిరి పెద్ద చెరువులో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు అనే పేరుతో వచ్చిన ఆర్టికల్ విషయంలో చెరువులు, వాగులు, కుంటలు అంటే వాటర్ బాడీస్ ఏవైనా కానీ వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మీద ఉంది. సుప్రీంకోర్టు 1978లో సుమారుగా ఓ జడ్జిమెంట్ ఉంది. దాని మీద సబ్సిక్వెంట్గా 2001లో కానివ్వండి, తర్వాత 2006లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనకి గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని, మరి ముఖ్యంగా చెరువులు, వాగులు, వంకలు, నదీపాతాలు ఇవన్నీ కాపాడబడాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఈ క్రమంలో ఈ చెరువుల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, ఒకవేళ ఎవరైనా ఏ అధికారైనా పట్టా ఇచ్చినా లేకపోతే పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినా అవి చెల్లవు. ఇందులో అసలు ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ చెరువులు ఇవన్నీ కూడా లోకల్ బాడీస్ ఆధ్వర్యంలో మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పరిధిలో, అట్లాగే రూరల్లో అయితే పంచాయతీ పరిధిలో ఉంటాయి. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అథారిటీ చూస్తూ ఉంటారు. 2011లో ఒక ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం ఈ వాటర్ బాడీస్లో ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా ఎగ్జిక్యూటివ్ అథారిటీ రికార్డ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అథారిటీస్. హవెవర్ ఈ విషయంలో కుదిరి పెద్ద చెరువులో ఆక్రమణ నిర్మాణాల విషయంలో గతంలో తహసీల్దార్ గారు కూడా ఎఫర్ట్స్ పెట్టి వాటిని ఎవిక్ చేయడానికి ట్రై చేశారు. సెక్షన్ 7 ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చారని తెలిసింది. అయితే ఈ విషయంలో మన ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మన సూళ్లూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు అక్కడ వివాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇరు పార్టీలని నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. ఆ బైండ్ ఓవర్ చేసినప్పుడు నేను కూడా ఏం చెప్పానంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ దీన్ని వెరిఫై చేసి ఆ వ్యక్తి ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో అతను సొంత భూమిలో నిర్మాణం చేపడుతున్నారా లేదా ప్రభుత్వ భూమిలో చేపడుతున్నారా నిర్మాణాన్ని, అట్లాగే ఒకవేళ ప్రభుత్వ భూమిలో చేపడితే అతను ఏ అధికారంతో ఆ ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్నారో అవన్నీ పరిశీలించి తగిన రీతిలో స్పందిస్తామని తెలియజేసి 2 లక్షల రూపాయలకి బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్ రాయించుకుని అట్టు పెట్టాం. అయినప్పటికీ అక్కడ మళ్ళీ నిర్మాణాలు జరుగుతున్నాయని మన దృష్టికి వచ్చింది. బ్రీచ్ ఆఫ్ కండిషన్ లా ఎవరైనా గనక బ్రీచ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అందులో అనుమానం ఏమి లేదు. అయితే మరొక మారు నేను ఈరోజు మండల సర్వేయర్ గారిని పంపించాను. ఫీల్డ్లో ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అది ప్రభుత్వ భూమి చెరువులో జరుగుతున్నదా లేదా వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఒకవేళ గనక చెరువులోనే నిర్మాణం గనక జరిగి ఉంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్ నోటీస్కి తీసుకెళ్ళి ప్రాపర్గా దాన్ని ఎవిక్షన్ చేసేందుకు చట్ట ప్రకారం ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అయ్యి ఆక్రమణదారులపైన, అక్రమంగా నిర్మాణం చేపట్టేదారులపైన చర్యలు తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.